తాకినప్పుడు ప్రజలు వాళ్ళనే నిర్ణయించుకుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. సారీ మళ్ళీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో మీరు అదే చేస్తున్నారు. మీరు వాళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు, మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మేము పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం లేదు, కానీ ఎవరన్నా వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరతామంటే చేర్పించుకుంటారు. వాళ్ళంతా వాళ్ళు కాకుండా వీళ్ళే వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు సార్. వాళ్ళు కొనుక్కున్నారు. అని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? ఎస్, నాకు పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సార్ మీరు టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పార్లమెంట్ లో పోటీ చేసినారు సార్. ఓకే చెప్పు. ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక అడియం శ్రీ గారి కూతుర్ని అక్కడ పోటీలో పెట్టారు, ఇక్కడ దానంని బరిలో నిలిపారు. మరి వాళ్ళకు మీకు ఏంటి చెప్పు, మీకు తేడా ఏంటి అంటున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించట్లేము అంటారు కదా మీరు. ఎమ్మెల్యేలను తీసుకొని మళ్ళీ పార్లమెంట్కి అభ్యర్థులుగా పెడుతున్నారు. మీరే ఇళ్లలోకి పోయి పార్టీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. చాలామంది ఇళ్లలకి ముఖ్యమంత్రి గారు కానీ, కొద్దిమంది మంత్రులు గారు మంత్రులు కానీ వెళ్ళి ఆహ్వానించినటువంటి నేపథ్యం. సో వాళ్ళంతలో వాళ్ళు వచ్చేది ఉంటే మీరు వాళ్ళ ఇళ్లలోకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సరే, వాళ్ళు వస్తామని ఇండికేషన్ ఇస్తే పోయి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చారి, చట్టపరంగా మాకు తెలిసిన యాజ్ పర్ యాంటీ డిఫెక్షన్ లా అది స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, దాని మీద నేనేమీ కమెంట్ చేయదలుచుకోలేదు. ఓకే సార్. సార్ పాయింట్ అంటే సార్, కండువా కప్పలేదనో లేకపోతే 2/3 ఉంది, కాన్స్టిట్యూషన్లో కొద్దిగా రిలీఫ్ ఉంది కాబట్టి 2/3 విలీనం చేసుకోవడం, ఇవి కారణాలు, ఇవి రీజన్స్ పక్కన పెడితే, టెక్నికల్ రీజన్స్ పక్కన పెడితే, ప్రజలు ఒక పార్టీ నుంచి ఆ అభ్యర్థిని గెలిపిస్తారు 5 ఏళ్ల పాటు ఉండాలని. మారడము ఎంతవరకు కరెక్ట్, రాజకీయాల్లో నైతిక విలువలు కానీ మొరాలిటీ కానీ ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారు? మీరు 30-35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ఇది కరెక్ట్ అంటారా? ఒకటి, ఇప్పుడు ఈ సాంప్రదాయం మొదలుపెట్టింది కేసీఆరే, అంతకుముందు ఎవరు చేయలేదు ఇది. పాయింట్, ఆ సాంప్రదాయమే కొనసాగుతుంది ఇప్పుడు. అంటే దాన్ని ఇప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా అంటారు? మీరు పాయింట్ ఏంటంటే ఇది కరెక్టా కాదనేది పాయింట్. సరే, కేసీఆర్ గారు చేశారని మీరు అంటున్నారు. కరెక్టు కాదని అనడానికి నాకేమీ వ్యక్తిగత అభిప్రాయం లేదు దీని మీద. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ స్పీకర్ దాని మీద డిసిషన్ తీసుకోవాలి. సో స్పీకర్ డిసిషన్ తీసుకుంటాడు. మోరల్ వాల్యూస్ కట్టుబడి ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ విధంగా సమర్థించడం కరెక్టేనా? సరే, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో దేశం మొత్తం ఇదే జరుగుతున్నప్పుడు మనం దానికి ఇంకా ఏం సమాధానం చెప్తుంది దానికి? అందుకనే సార్ పార్టీ, దానికి వ్యక్తిగత అభిప్రాయం ఉండదు, పార్టీ అభిప్రాయం ఉంటుంది దానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకనేనా పార్టీ నడపడం కన్నా సరిహద్దులో పోయి సైనికుడిగా పనిచేయడం బాగుంటుంది అని చెప్పారు గతంలో? కానీ కూడా చెప్తా రమేష్, నేను భారత సరిహద్దుల్లో ఫైటర్ పైలట్గా పనిచేసిన, పాకిస్తాన్ బోర్డర్లు, చైనా బోర్డర్లు. కానీ డెఫినెట్గా రాజకీయాలు ఉండడం దానికంటే కష్టతరమైనవి. అంటే 8 సంవత్సరాలు పిసిసి చీఫ్గా ఉన్నారు, అప్పుడు మీకు కాలం కలిసి రాలేదా, లేకపోతే ఆ పార్టీని విజయపదం నడిపించడంలో ఫెయిల్ అయినారు? చంద్ర, ఇప్పుడు అంటే ఎవరి పొలిటికల్ లైఫ్లో కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. అంటే మన కృషి ఒక్కటే కాదు, మన కృషియో మన ఎబిలిటీయో కేసీఆర్ ఫెయిల్ హార్డ్ వర్కే కాదు, ఇప్పుడు వేరే ఫ్యాక్టర్స్, వేరే ఇష్యూస్, మన తలరాత అన్నీ కలిసి వస్తాయి. సరే, నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఇప్పుడు గెలిచిన సంత